అస్సలాం అలైకుం నా పేరు మస్తాన్ వలీ మాది కోసూరు మండలం పెదకొరపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లా ముందుగా సోదర సోదరీమణులందరికీ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మీ అందరి ముందుకు రావడానికి కారణం ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల అనుసరిస్తున్నటువంటి కక్షపూరిత ధోరణిని తెలియజేయడానికి ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాక ముందు మైనారిటీలపై ఎనలేని మమకారం తమకే ఉందన్నారు అధికారంలోకి వస్తే ఏదోదో చేస్తాం అని చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీలకు మోసం చేశారంటూ మండిపడ్డారు తాను అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తానంటూ ఊరురా పాదయాత్రలు చేసి హామీలు ఇచ్చారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీ పదకాలను రద్దు చేసి ఈ రోజు మా మైనారిటీ సోదరులకు మోసం చేసింది ఈ రోజు ఆ పదకాలను చూస్తే రంజాన్ తోఫా ఎక్కడ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రంజాన్ రోజున ప్రతి పేద కుటుంబం పండగ చేసుకోవాలంటూ 5 కేజీల గోధుమ పిండి 2 కేజీల పంచదార 1 కేజీ సేమియాలు 100 గ్రాముల నెయ్యితో కలిపి రంజాన్ కానుకను అందించడం జరిగింది సుమారుగా 12 లక్షల మంది కుటుంబాలకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందించారు ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ మూడేళ్ల నుంచి ఈ పథకాన్ని అమలు చేయనటువంటి పరిస్థితి దుల్హన్ పథకం ఎక్కడ మా ముస్లిం ఆడపిల్లల వివాహానికి గత ప్రభుత్వం 50,000 రూపాయలు ఇస్తూ ఎంతగానో అండగా ఉండేది దాన్ని అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 50,000 రూపాయలను 100,000 రూపాయలుగా పెంచుతూ దుల్హన్ పథకాన్ని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు ఆ యొక్క ఈరోజు ఈ యొక్క పథకాన్ని అటకెక్కించినటువంటి పరిస్థితి ఇస్లామిక్ బ్యాంక్ ఏది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇస్లామిక్ బ్యాంకును ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చి చేయలేకపోయారని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలకు ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంకును ఏర్పాటు చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఆ యొక్క పూటకపు మాటలు ఈ రోజు ఏమయ్యాయి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మసీదుల మరమ్మత్తులకు నిధులు ఏవి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మసీదులకు సుమారు ఒక 10,000 ఇస్తూ మరమ్మత్తులు నిర్వహించుకోవడానికి పెయింటింగ్ వాటికి సహాయం చేసేది ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఎక్కడా ప్రభుత్వం అన్ని పథకాలను చూపిస్తూ ఆసరా మరియు అమ్మఒడి అలాంటి పథకాలను ముస్లిం మైనారిటీ పథకాలతో బేరీజు వేస్తూ ఈరోజు ఎంతో మంది యువకులు బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తూ గత ప్రభుత్వం అందించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలను ఈరోజు ప్రభుత్వం అందించకుండా మోసం చేసినటువంటి పరిస్థితి దుకాన్ మకాన్ పథకాలు ఏవి మా యొక్క ముస్లిం కుటుంబాలు చాలా వరకు 90% మంది నిరుపేదలే వాళ్ళకి స్వయం ఉపాధి కల్పిస్తూ బ్యాంక్ రుణాల ద్వారా గానివండి కొంతవరకు సొమ్మును అందిస్తూ వాళ్ళకి అండగా నిలిచేది గత ప్రభుత్వం కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా దుకాన్ మకాన్ పథకం ద్వారా లబ్ధి చేకూరలేదు ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ఎలక్ట్రీషియన్లుగా ప్లంబర్లుగా పంచర్ షాపులు నిర్వహించుకుంటూ వెల్డింగ్ షాపులు నిర్వహించుకుంటూ రైతు కూలీలుగా చిరు వ్యాపారులుగా మగ్గిపోతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఈరోజు ముస్లిం మైనారిటీలకు మోసం చేసింది ప్రభుత్వం
ఈరోజు అధికారంలోకి వచ్చి వీటన్నిటిని రద్దు చేసింది. ఈ యొక్క పథకాలని ఎందుకు రద్దు చేశారు, ఎవరు రద్దు చేయమంటే చేశారు అని చెప్పి సూటిగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరియు మీరేం చేశారు, ఇఫ్తార్ విందులకు 80 లక్షల రూపాయలు విడుదల చేశారు. మా యొక్క ముస్లిం సమాజం 85 లక్షల మంది ఉన్నారు, అంటే సుమారుగా ఒక్కొక్కళ్ళకి 75 పైసల చొప్పున ఈ ప్రభుత్వం ఇస్తూ కనీసం ఒక్క ఖర్జూరా పండు కూడా ఈరోజు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఖర్జూరా పండు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దానికి ఈరోజు మీరందరూ కూడా వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గౌరవనీయులు అందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి మేము తెలియజేసేది ఒక్కటే, తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగింది. రానున్న రోజుల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తాం. ఈరోజు ప్రతి ముస్లిం సోదరుడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో ముస్లిం సమాజానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి సోదర సోదరి మనందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాము.